తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని షార్ బస్టాండు వద్ద వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కారంచేటి మల్లికార్జున పర్యవేక్షణలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకు ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మంగళ వాయిద్యాల మధ్య గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగింపు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ నూతన సంవత్సరం కొత్త ఆలయ కమిటీ ఏర్పడిందని, వారి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సూలూరుపేటలో షార్ బస్ స్టాండ్ వద్ద వెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి కార్యక్రమాలు అద్వితీయంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కమిటీ సభ్యులుగా మన తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా, మరి ప్రధాన కార్యదర్శిగా త్రిలోక్ చంద్రారెడ్డి గారు ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భక్తులకి సౌకర్యార్థం గాని, భక్తులకి స్వతంతో కూడినటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్ని విధాలుగా సౌకర్యార్థంగా ఉండటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ రోజు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న ఎడల వైకుంఠంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.